తెలుగుదేశం పార్టీ ప్రేమ్ కర్మ మన ప్రజలకు నినాదంతో ఒక రోడ్ షో కందుకూరులో రోడ్ షో నిర్వహించినప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ జన సమీకరణ అంత జనం వచ్చింది. జనప్పుడు అందులో జరిగిన ప్రతిసలాటలు 8 మంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోవడం నిజంగా బాధాకరం, దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో నిత్యాల జిల్లాలోని హెడ్ క్వార్టర్లో వారికి అభినందనలు ఏర్పాటు చేశాము. అభినందనలు ఏర్పాటు చేసిన తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అక్కడ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కార్యకర్తలు ఒక సైనికుడు ప్రాణాలైనా లెక్క చేయకుండా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఏకైక ఉద్దేశంతో జనం సునామీలో తరలి వచ్చింది. ఆ సునామీలో భక్తుల యొక్క జీవాన్ని తెరగడం, మరణించడం నిజంగా శోచనీయం, బాధాకరం. వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మా అధినాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళు వెళ్ళిపోయినా నేనే అండగానికి ఆ పెద్ద హామీ కూడా జరిగింది. ముఖ్యంగా ప్రాణాన్ని తీసుకోవడం ఎవరు సాధ్యం కాదు, కానీ వారిని ఆదుకోవడం ముఖ్యమంత్రి దానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ సంబంధం పట్టుబడింది. తెలుగుదేశం పార్టీ యొక్క బహిరంగ సభలో ఆ రాష్ట్రం ఆ ముఖ్యమంత్రి పరిపాలన ప్రజా వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఒక్కటై ఆ యొక్క చంద్రబాబు గారి యొక్క విజయం కర్మరా బాబు అనే కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయటై ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక జన సునామీ లెక్క చంద్రబాబు గారి యొక్క కార్యక్రమాలకు రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆవేశం, వాళ్ళ యొక్క పౌరుషం ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు దిక్కన ఒక ఉద్దేశంతో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ తారతమ్యం లేకుండా ఎక్కడ కార్యక్రమం పెట్టినా ఇప్పటివరకు 15-16 సభలు కూడా అత్యంత విజయవంతం జరిగినాయి. మరి అదే సందర్భంగా కందుకూరులో కూడా కార్యక్రమం సభా కార్యక్రమం ఏర్పడడం జరిగింది. మరి అక్కడ కూడా ఊహించినంత జనం చంద్రబాబు గారికి మద్దతు తెలపాలి, చంద్రబాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఒక ఉద్దేశంతో అడుగడుగున జన సునామీ లెక్క కార్యకర్తలు రావడం జరిగింది. మరి ఇంతవరకు అలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదు, ఇది ఒక దుర్ఘటన జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి. మరి ఎవరైతే మృతి అసలు బాధిందో వాళ్ళ కుటుంబానికి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర సంతాపం తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ కూడా సంతాపం తెలియజేసే కాకుండా ఎవరైతే మృతి చెందినారో వాళ్ళ కుటుంబాలకు సొంతంగా చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళను అన్ని విధాల ఆదుకుంటారని చెప్పి ఒక్కొక్క కుటుంబంలో ఒక వ్యక్తికి దాదాపు ఇప్పటివరకు 24 లక్షల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరూ కూడా ఆయా కుటుంబాలకు అండగా ఉంటారని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం.